శాసనసభకు అధ్యక్షుడిగా మళ్ళీ మేక్రానే ఖాయమైంది. కాకపోతే గతంతో పోల్చితే ఒక టఫ్ ఫైట్కి వెళ్ళారు. ఫార్ రైటిస్ట్ కింద పేరున్నటువంటి లీపెన్ వచ్చేటప్పటికి అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి అధికంగా స్వేచ్ఛిస్తున్నారు, తద్వారా అక్కడ రకరకాల వివాదాలు వస్తున్నాయి అన్న కోణాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేస్తూ మత కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అక్కడ. రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి సాధారణ ప్రజలకు సంబంధించిన సమస్యలు, ధరల పెరుగుదల, ఉక్రెయిన్ ఈ యుద్ధం వల్ల జరిగినటువంటి పరిణామాలు, ఇట్లాంటి సాధారణ అంశాలు తీసుకుని వచ్చింది. ఇటు ఈయన వచ్చేటప్పటికి అంతర్జాతీయ పరిణామాల్లో ఫ్రాన్స్ని హీరోయిజంగా నిలబెట్టాం, అట్లాగే ఇతర తనకు సంబంధించినటువంటి అంతర్జాతీయ అంశాలని తీసుకొస్తూ ఫ్రాన్స్ని అగ్రభాగం అన్నటువంటిది. ఫ్రాన్సే ఫస్ట్ అన్నది లీపెన్ నినాదం అయితే, ఫ్రాన్స్ అగ్రభాగం అన్నటువంటిది ఇటు మేక్రాన్ నినాదం. మొత్తం మీద టఫ్ ఫైట్ నడిచింది. ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారి రెండవ రౌండ్ దాకా వెళ్తుంది. ఫస్ట్ రౌండ్లోనే 50% పైగా ఓట్లు వస్తే కనుక సక్సెస్ అయిపోయినట్టు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ రౌండ్లో ఇద్దరికి మధ్యన గ్యాప్ తగ్గడం తప్పించి ఫైనల్గా వచ్చేటప్పటికి సెకండ్ రౌండ్కి వెళ్ళాల్సి వస్తుంది. 28.5% మేక్రాన్కి, 24.2% లీపెన్. కాబట్టి అధ్యక్షుడిగా మేక్రాన్ ఎన్ని ఖాయం. కాకపోతే ఇక్కడ తేడాల్లో 24-28 అయ్యేటప్పటికి సెకండ్ రౌండ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఫ్రాన్స్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఓటింగ్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కంక్లూడెడ్ పార్షియల్ రిజల్ట్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ రౌండ్ ఓటింగ్ ఆర్ పుటింగ్ ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మేక్రాన్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఎహెడ్ టు అ ఫార్ రైట్ క్యాండిడేట్ మెరైన్ లీపెన్. ఇక్కడ మిగతా వాళ్ళకి ఇక్కడ పోటీ ఏమైందంటే లీపెన్కి థర్డ్ ప్లేస్కి వచ్చినటువంటి మెలంచాన్ కూడా 20.2% ఓట్లు రావడం, అట్లాగే ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి జెమార్కి 7, ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటి పెసీకి 5.10. అయితే ఇక్కడ మెయిన్ అయితే ఇక్కడ వచ్చినటువంటిది ఈ మేక్రాన్ విజయం ఖాయం, కానీ సమస్యల్లా దీని చుట్టూతోనే వచ్చినటువంటిది సెకండ్ రౌండ్ దాకా వెళ్ళడం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అయింది. 24వ తారీఖుని అంటే 10వ తారీఖు తేలాల్సిన ఫలితం 24 దాకా పోతుందన్నమాట.